కాకపోతే గొప్పగా తెలుగుదేశం సంతోషపడాల్సిందో లేకపోతే బాధపడాల్సిన అంశం ఏంటంటే, సిట్టింగ్ మంత్రితో సహా మా దగ్గరకు వచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు, సిట్టింగ్ ఎంపీలు వచ్చారని గర్వపడచ్చు. ఏడుగురు దాకా, ఆరుగురు ఇటు వచ్చారు, ఒకళ్ళు అటు వెళ్ళారు కాబట్టి జనసేన గర్వపడచ్చు. కానీ వాళ్ళు రావడం వల్ల ఆ ప్లేసుల్లో తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళు పోయినట్టే కదా. అంతే, అవును. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ వచ్చాడు, దేవినేనికి పోయే అవకాశం. అదే సందర్భంలో ఇప్పుడు ఏం జాగ్రత్తగా ఉంటకల్లు అక్కడ తెలుగుదేశం పోయే, ఇట్లా ఓ పక్కన జనసేన కొని పోయి, ఇటు తెలుగుదేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పోయి ఇళ్ళు సాధించినట్టు ఓవరాల్ గా. అంటే వీళ్ళ దగ్గర నాయకులే లేరా? అంటే జగన్ క్యాండిడేట్లని ఢీ కొట్టగలిగినటువంటి నాయకులు లేక చివరికి జగన్ పార్టీలో వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవాల్సి వచ్చిందా? ఖచ్చితంగా విజయవాడలో అదే జరిగింది. వైసీపీ క్యాండిడేట్ లేడు కాబట్టి తెచ్చిపెట్టుకున్నారు కేసీఆర్ నాని, రాగానే ఇచ్చేశారు. ఇప్పుడు తెలుగుదేశంలో అంతమంది లేరు వైసీపీలో. విజయవాడ గుంటూరులకే ఆ సమస్య ఉంది. విజయవాడకి తెచ్చిపెట్టుకున్నారు, గుంటూరు ఏమో కిలార్ రోసేని తీసుకొచ్చి పెట్టుకున్నారు. తెలుగుదేశంలో ఇంతమంది కొరత అన్నటువంటిది ఇప్పుడు కానీ తెలియదు. ఇంతమంది పవర్ఫుల్ లీడర్లు లేరనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది అందరికి. తెలుగుదేశం పార్టీ గేల వేస్తుందా లేదంటే అనుకోకుండా వీళ్ళకి రాజీనామా చేయగానే అలాగా ఆఫర్ వచ్చేస్తుందా టీడీపీ నుంచి? కలిసి వచ్చే గాలం వస్తే నడిసి వచ్చే కొడుకు కొడతారంటారు కదా. ప్రస్తుతం తెలుగుదేశానికి అభ్యర్థులు లేని చోట వైసీపీ ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి జగన్ ఇస్తున్న గిఫ్ట్లు. అంటే ఇప్పుడు టీడీపీకి కలిసి వచ్చే కాలమా? అంతే కదా, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి కదా.